వెల్కమ్ బ్యాక్ టు అరగంటలో వంట. సో ఫ్రెండ్స్, పీనట్ స్వీట్ కార్న్ సూప్ అద్దరిపోయిందండి, చాలా బాగుంది. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి లక్నవి టంగ్డి కబాబ్. చాలా చాలా ఇన్స్టెంట్ స్నాక్ అండి, చాలా యమ్మీ రెసిపీ. సో లెట్స్ మేక్ లక్నవి టంగ్డి కబాబ్. లక్నవి టంగ్డి కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. లక్నవి టంగ్డి కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, చికెన్ లెగ్ పీసెస్, మస్టర్డ్ ఆయిల్, కసూరి మేతి, గరం మసాలా పౌడర్, కారం, ధనియా పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, శనగపిండి, పెరుగు, నిమ్మకాయ మరియు ఫుడ్ కలర్. లక్నవి టంగ్డి కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, చికెన్ లెగ్ పీసెస్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కసూరి మేతి, ఎగ్, పెరుగు, నిమ్మకాయ, మస్టర్డ్ ఆయిల్, సాల్ట్, ఫుడ్ కలర్. సో వ్యూవర్స్, చూసారు కదండి లక్నవి టంగ్డి కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ యమ్మీ యమ్మీ లక్నవి టంగ్డి కబాబ్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి, దీంట్లో చికెన్ లెగ్ పీసెస్ వేయాలి. సో టంగ్డి అంటే లెగ్ పీసెస్ అండి. వేసేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా ఉప్పు, సాల్ట్ టేస్ట్ మరియు నిమ్మకాయ, లెమన్ వచ్చేసి టెండరైజర్ అండి, తొందరగా చికెన్ కుక్ అవుతుంది, ప్లస్ మంచి పులుపు టేస్ట్ వస్తుంది. సో చక్కగా లైమ్ స్ప్రింకిల్ చేసి కొట్టేసేయాలి. సో చికెన్ లెగ్ పీసెస్ని మనము సాల్ట్, లైమ్ జ్యూస్, అల్లం వెల్లుల్లి పేస్ట్తోని మ్యారినేట్ చేస్తున్నాము. టెన్ మినిట్స్ దాకా ఇలాగే ఉండనివ్వాలి. సో ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిపోయింది. చక్కగా అల్లం వెల్లుల్లి టేస్ట్ మరియు నిమ్మకాయ, సాల్ట్ అంతా లెగ్ పీసెస్ లోపల వెళ్ళిపోయి చక్కగా చికెన్ మ్యారినేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి తగినంత కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ మరియు పెరుగు వేసి లైట్గా ఫుడ్ కలర్ మిక్స్ చేసి చక్కగా కలపాలి. సో ఈ మిశ్రమంలో చికెన్ మ్యారినేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంత లోపల మనం శనగపిండిని రోస్ట్ చేద్దాం. సో పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో లైట్గా మస్టర్డ్ ఆయిల్, మస్టర్డ్ అంటే ఆవాల నూనె అండి. సో ఆయిల్ని హీట్ చేసి శనగపిండి వేసి చక్కగా రోస్ట్ చేయాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. సో శనగపిండిని చక్కగా రోస్ట్ చేయాలి. ఎస్, నెక్స్ట్ వచ్చేసి పొయ్యి ఆపేసి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్లో రోస్టెడ్ శనగపిండిని వేద్దాం. చక్కగా కలుపుతాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలక్ట్రిక్ తందూర్, దీన్ని హీట్ చేసి పెట్టాము. సో హీట్ అయిన ఎలక్ట్రిక్ తందూర్లో మనం మ్యారినేట్ చేసుకున్న లక్నవి టంగ్డి కబాబ్ని రోస్ట్ చేద్దాం.
సో ఫ్రెండ్స్ లక్నవి టంగ్రీ కబాబ్ రోస్ట్ అవుతున్నాయి రోస్ట్ అవుతున్నప్పుడు లైట్ గా మస్టర్డ్ ఆయిల్ వేసి రోస్ట్ చేయాలి సో లక్నవి టంగ్రీ కబాబ్ గ్రిల్ అవుతున్నాయి గ్రిల్ అవడానికి 10 నిమిషం టైం పడుతుంది అంతలోపు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్